హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో సిక్స్త్ క్లాస్ జియోగ్రఫీ 8 చాప్టర్స్ ఉన్నాయి. 8 చాప్టర్స్ ప్రతి ఒక్క చాప్టర్ అయితే నేను అప్లోడ్ చేశానండి. ఒకసారి టోటల్గా ఇప్పుడు అంతా అన్ని చాప్టర్స్ కలిపి ఒకసారి రివైజ్ చేస్తాను, సో దట్ ఇంకా మళ్ళీ మీరు చూడాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఇందులో మనం ఏం చూసాము, సన్ను, మూన్, ఇంకా ఏంటి ఏంటి కాన్స్టిలేషన్స్ అంటే ఏంటి అని చూసాము. అసలు సోలార్ సిస్టమ్లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయని చూసాము. సన్ గురించి నేర్చుకున్నాము, ప్లానెట్స్ గురించి నేర్చుకున్నాము, ఇంకా ఎర్త్ గురించి చూసాము, మూన్ గురించి చూసాము, ఇంకా ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి, మెట్రాయిడ్స్ అంటే ఏంటి అని చూసాము. అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసాము. జస్ట్ ఒకసారి రీక్యాప్ చేస్తే మనకి ఇంకా గుర్తుండిపోతుంది అనమాట. సెకండ్ యూనిట్ వచ్చేసి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అండి. సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్లో మనం ఏం చూసాము, ఏంటి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ ఉంటుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఎక్కడ ఉంటుంది, ఈక్వేటర్ ఏంటి, ఫ్రిజిడ్ జోన్ అంటే ఏంటిది, ఇంకా నెక్స్ట్ అంటార్క్టిక్ సర్కిల్ అంటే ఏంటిది, ఆర్కిటిక్ సర్కిల్ అంటే ఏంటిది, నార్త్ టెంపరేచర్ జోన్ అంటే ఏంటి, సౌత్ టెంపరేచర్ జోన్ అంటే ఏంటి అనేది చూసామండి. వాటర్ లాంగిట్యూడ్స్, వాటర్ లాటిట్యూడ్స్ అనేది చూసాము. ఇందులో వచ్చేసి ఇవి మెయిన్ అని చెప్పుకున్నాం కదా, సో వీటి యొక్క వాల్యూస్ ప్లస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూసాము. ఇది సెకండ్ చాప్టర్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ వచ్చేసి మోషన్స్ ఆఫ్ ది ఎర్త్. మోషన్స్ ఆఫ్ ది ఎర్త్లో మనము రొటేషన్ అంటే ఏంటి, రెవల్యూషన్ అంటే ఏంటి, రొటేషన్ వల్ల మనకు డే అండ్ నైట్ వస్తాయి, రెవల్యూషన్స్ వల్ల మనకు సీజన్స్ వస్తాయి అని చెప్పేసి చూసాము. రెవల్యూషన్ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. వాట్ ఈస్ లీప్ ఇయర్, అసలు లీప్ ఇయర్ ఎందుకు ఫామ్ అవుతుంది, సమ్మర్ సోల్స్టైల్ అంటే ఏంటిది, వింటర్ సోల్స్టైల్ అంటే ఏంటిది అనేసి నేర్చుకున్నాం కదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి మ్యాప్స్. ఇందులో మనము ఏంటి, అసలు టైప్ ఆఫ్ మ్యాప్స్, మ్యాప్ ఏమేమి ఉన్నాయి అనేసి 3 టైప్ ఆఫ్ మ్యాప్స్ చూసాము. అసలు కాంపోనెంట్ ఆఫ్ మ్యాప్స్ ఏంటి అనేసి చూసాము. సో ఇందులో వచ్చేసి ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇందులో మనం చూసేసాము. దిస్ ఈజ్ అబౌట్ ఏంటండి, మ్యాప్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5, మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్. మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఏం చూసామండి, అసలు ఎర్త్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి మనము చూసాము. హైడ్రోస్ఫియర్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్ అంటే ఏంటి, సో బయోస్ఫియర్ అంటే ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి చూసాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసాము, బ్లాంక్స్ కూడా చూసాము. సో నెక్స్ట్ వచ్చేసి 6th చాప్టర్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఎర్త్. ఏంటి ల్యాండ్ ఫార్మ్స్ ఏంటి, అసలు ఇంటర్నల్గా ఏం ప్రాసెస్ జరుగుతుంది, ఎక్స్టర్నల్గా ఏం ప్రాసెస్ జరుగుతుంది. సో మౌంటైన్స్ ఏంటి, అసలు ల్యాండ్ ఫార్మ్ యొక్క ఫీచర్స్ ఏంటి, మౌంటైన్స్ అని, ప్లేట్స్ అని, ప్లెయిన్స్ అని, సో ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి మనము డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. మౌంటైన్స్ గురించి, ప్లేట్స్ గురించి, ప్లెయిన్స్ గురించి, ల్యాండ్ ఫార్మ్స్ అండ్ పీపుల్, అక్కడ ఉండే పీపుల్ ఎలా ఉంటారు అని చెప్పేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే చూసాం కదండి. సో నెక్స్ట్ వచ్చేసి 7th చాప్టర్, అవర్ కంట్రీ ఇండియా. ఏంటి ఇండియా, ఇండియా యొక్క లోకల్ సెట్టింగ్స్ చూసాము. అసలు ఇండియాలో సౌత్ నార్త్ ఎన్ని కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది, నార్త్ సౌత్ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది అనేసి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఎక్కడి వరకు ఉంది అని చెప్పేసి చూసాం కదా. లొకేషనల్ సెట్టింగ్స్ చూసాము, ఎక్కడ ఎక్కడ ఇండియా అనేది లొకేట్ అయ్యి ఉంది అని చూసాము. ఇండియా యొక్క నైబర్స్ ఏంటి, మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఏంటి, ఇండియా దాని యొక్క బార్డర్ని ఎన్ని కంట్రీస్ తోటి షేర్ చేసుకుంది, ఫిజికల్ డివిజన్స్ కూడా చూసాం కదా. ఫిజికల్ డివిజన్స్ అంటే అసలు ఇండియాలో ఏమేమి ఉన్నాయి, మౌంటైన్స్, ప్లేట్స్, ప్లెయిన్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూసాం కదండి. సో ఇవన్నీ చూసాం కదండి, అసలు ఏంటి ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి, సో ఎక్కడెక్కడ ఏ ఘాట్స్ ఉన్నాయి, అసలు కోస్టల్ ప్లేన్స్ అంటే ఏంటి, అసలు సందర్బన్ డెల్టా అంటే ఏంటి, సో ఇవన్నీ చూసాము. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూసాం కదండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వచ్చేసి ఇండియా క్లైమేట్, వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఇందులో ఏంటి, అసలు క్లైమేట్ ఎలా ఉంటుంది మన ఇండియాలో, సో న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటి, సహజ వృక్ష సంపద ఎలా ఉంది మన ఇండియాలో, అసలు మనకు ఫారెస్ట్ అనేవి మనకు ఎందుకు అవసరం పడతాయి, నెక్స్ట్ వన్యప్రాణుల గురించి నేర్చుకున్నాం కదా, వైల్డ్ లైఫ్ గురించి, సో ఇవన్నీ చూసాం కదండి. మనకు బర్డ్ లైఫ్ ఎలా ఉంది, మనకు ఏంటి ఏంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అండ్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా చూసాం కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 6th క్లాస్ జియోగ్రఫీ అండి. సో నేను ఏదైతే చదువుతానో అది మీకు పోస్ట్ చేయడం ద్వారా ఏంటంటే మీరు ఇంకా నోట్స్ తీసి చదవాల్సిన అవసరం ఉండదు, జస్ట్ మనకు వీడియోస్లోనే అన్నీ ఉండేలా నేను చూస్తున్నాను మ్యాక్సిమం. సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. సో 6th జియోగ్రఫీ అయిపోయింది కదా, నెక్స్ట్ 7th జియోగ్రఫీ కంప్లీట్ చేద్దాం. 8th, 9th, 10th, 11th, 12th, సో ఇవన్నీ మన ఎన్సీఆర్టీస్ వన్స్ ఒకసారి కంప్లీట్ చేసినాం అంటే స్టాండర్డ్ బుక్స్ చదువుదాము, పాలిటీకి లక్ష్మీకాంత్ అని, సో ఇలా ఉన్నాయి కదండి జియోగ్రఫీకి ఎల్సీ జియోంగ్ అనేసి, సో ఇలాంటి ప్రతి ఒక్కటి మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాము. సో నాతో ఫాలో అయిపోండి, నేను చదివిన ఎలా అయితే నేను చదువుతున్నానో సో అది మీరు చదివేసేయండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్కి మీరు పక్కా ప్రిపేర్ అవుతారు, అది మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.